ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మాఘమాసం ఫిబ్రవరి నెల రెండవ తేదీన మాఘశుక్ల పాడ్యమి రోజు మొదలవుతుంది మాఘమాసం ఎంతో పవిత్రమైన మాసం కార్తీక మాసానికి ఉన్నంత ప్రత్యేకత ఈ మాసానికి కూడా ఉంది కార్తీక స్నానం ఎంత పవిత్రమో మాఘ స్నానం కూడా అంతే ప్రత్యేకం మామూలుగా కార్తీక మాసంలో కొందరు చాలా వరకు చలికి స్నానం ఆచరించరు కానీ మాఘమాసంలో చాలా వరకు చలి తగ్గిపోతుంది కనుక తప్పకుండా మాఘస్నానం తెల్లవారుజామున మాఘస్నానం ఆచరిస్తారు నదీ స్నానం చాలా పవిత్రం అన్ని నదుల్లో ప్రత్యేకంగా మాఘమాసంలో నది కలుస్తుందని నమ్మకం ఈ మాసంలో సూర్యోదయానికి ముందే స్నానం ఆచరించాలి ఇంట్లో చేసినా కూడా ఫలితం లభిస్తుంది మాఘము అంటే పాపాన్ని పోగొట్టుకోవడం అని అర్థం ఈ నెలలో చేసే స్నానాలు సమస్తమైన పాపాలు తొలగిస్తాయి మనం తెలియక చేసిన ఎన్నో పాపాలు తొలగిపోతాయని నమ్మకం ముఖ్యంగా సూర్యభగవాన్ని ఆరాధనకి ఈ మాసం ఎంతో ప్రత్యేకమైనది ఈ మాసంలో దానాలు నువ్వులు కానీ ఉప్పు కానీ దానం చేస్తే ఎంతో విశేషమైన ఫలితం కలుగుతుంది మాఘమాసం స్నానం ఆరంభం బుధవారం రెండవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం పాడ్యమి గడియలు ఉదయం పది గంటల మూడు నిమిషాల వరకు ఉన్నాయి ఈ మాసంలో గల ఇంకొక ప్రత్యేకమైన రోజు మాఘ పౌర్ణమి బుధవారం పదహారవ తేదీ మాఘ పౌర్ణమి వచ్చింది పౌర్ణమి గడియలు రాత్రి పది గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఉన్నాయి మాఘమాసంలో వచ్చే ప్రతి ఒక్క పండగ గురించిన వివరాలని తేదీలని ఎంతో పవిత్రమైన మహాశివరాత్రి తేదీలని కూడా తెలియచేస్తున్నాను వీటి లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కావాలనుకున్న వాళ్ళు ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్ మాఘస్నాన ఆరంభం తేదీని మాఘ పూర్ణిమ తేదీని తెలియచేశాను నేను తెలియచేసిన ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్ని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో ఫస్ట్ మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తుంది అలాగే మీ వాల్యుబుల్ అభిప్రాయాలని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్ నేను మీ జ్యోత్స్నా బాలసుసుబ్రహ్మణ్యం థ్యాంక్స్ ఫర్ వాచింగ్